हेलो फ्रेंड्स, वेलकम टू नलिनीस अल्टिमेट होम। ईरोजु नेनु ना वीडियो गुलाब जामुन नी एला प्रिपेर चेयालो चूपिंचबोतुन्नानंडी। नन्नु ओक सब्सक्राइबर अडिगारु मी स्टाइल गुलाब जाम चूपिंचमनि चेप्पि। सो ई मध्य नन्नु ओकल्लिद्दरु आ वीडियो चेयंडि ई वीडियो चेयंडि अनि चेप्पि अडुगुतुन्नारंडी। नाकु चाला हैपीगा अनिपिस्तुंदि। इलागे मी सपोर्ट नाकु उंडालनि आशिस्तुन्नानंडी। अलागे नेनु कूडा मंचि मंचि वीडियोस तोटि मी मुंदुकु वच्चेस्तानु। మరి ఈరోజు మనము జ్యూసీ జ్యూసీగా టేస్టీగా గులాబ్ జామున్ని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి। మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద ఉన్న రెడ్ కలర్లోని సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి। దాని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి। సో నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది। ఇప్పుడు నేను గులాబ్ జామున్ ప్రిపేర్ చేయడం కోసం ఎంటిఆర్ గులాబ్ జామున్ 160 గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నానండి। మీరు మీకు నచ్చిన ఏదైనా ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ని తీసుకోవచ్చు। ఇదండి ఇలా తీసుకున్నాను కదా, ఇదంతా కొంచెం ఉండలుగా అలా ఉంది కదా, ఒకసారి దీన్ని ఇలా కలుపుకుందాము। ఇప్పుడు దీన్ని వాటర్ తోటి బాగా కలుపుకుందామండి। మిల్క్ ను కూడా యూస్ చేయొచ్చు, ఏదైనా యూస్ చేయొచ్చండి। నేనైతే నా స్టైల్ అయితే నేను వాటర్ నే యూస్ చేస్తానండి। వాటర్ యూస్ చేసినా కూడా చాలా టేస్టీగా వస్తాయి। అలాగే ఈ పిండిని మనము చాలా సాఫ్ట్ గా కలుపుకోవాలండి। అంటే మనము చపాతీలు కలిపినట్టు గట్టిగా ప్రెస్ చేస్తూ అలా కలపకూడదు, కొంచెం స్మూత్ గా కలుపుకోవాలి। వాటర్ ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలి। చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకున్నానండి గులాబ్ జామ్ పిండిని। చాలా సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇలాగా మనము। దీని మనము తక్కువ ప్రెజర్ తోటి కలుపుకోవాలి, మరి గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోకూడదు। ఇప్పుడు ఈ పిండిని రెడీ చేసుకున్నాను కదా, నేను ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషస్ పాటు వెయిట్ చేద్దాము। ఇప్పుడు 10 నిమిషస్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము ఉండల్ని ప్రిపేర్ చేసుకుందాము। ఉండల్ చేసుకోవడం కోసం నేను ఒక కప్పులో వాటర్ తెచ్చుకున్నాను, ఇంకా ఒక గిన్నెని కూడా తెచ్చుకున్నాను। ఎందుకంటే ఉండల్ని చేసి అందులో పెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి చాలా తొందరగా డ్రై అయిపోతాయి కదా, అందుకని మనం తొందరగానే చేసుకోవాలి, లేదంటే ఇట్లా ఒక గిన్నెలో అయినా పెట్టుకోవాలి। ఉండలు కూడా మరీ పెద్దవి చేయకూడదండి, గులాబ్ జామ్ ఉండలు కొంచెం చిన్నవిగానే చేసుకోవాలి। పెద్దవి చేసామంటే గులాబ్ జామున్స్ ఇరిగిపోతాయి। మనం ఎక్కువ ప్రెజర్ పెట్టి ఉండలు కనుక చేసినట్లయితే మనకు మధ్యలో ఉండలు ఉండలుగా వస్తుంది కదా ఒక్కొక్కసారి గులాబ్ జామును, అందుకనే వస్తుందన్నమాట। కొంచెం సాఫ్ట్గా ఇలా రోల్ చేసుకోవాలి, క్రాక్స్ లాంటివి వస్తే కొంచెం వాటర్ని ఇలా అద్దుకొని కనుక ఉండలు చేసామనుకోండి, ఎటువంటి క్రాక్స్ రాకుండా గులాబ్ జామున్ చాలా నీట్గా వస్తాయి। ఉండలు కనుక మరి పెద్దవి చేసుకున్నామనుకోండి, గులాబ్ జామున్స్ కూడా పెద్దవి అవుతాయి కదా, అవి బాగా నానిన తర్వాత వాటిని బయటికి తీసేటప్పుడు పెద్దవి అయితే విరిగిపోతాయండి చాలా ఫాస్ట్గా, చిన్నవి అనుకోండి విరగకుండా ఉంటాయి। నేను ఇదిగోండి ఈ సైజులో చిన్న చిన్న ఉండల్ని ప్రిపేర్ చేస్తున్నాను। ఇలాగా క్రాక్స్ ఏమీ లేకుండా నీట్గా ఉండలన్నిటినీ బాగా రుద్దుకున్నానండి। ఇప్పుడు మనము గులాబ్ జామున్స్ని రెడీ చేసుకుందాం। ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ని పోసుకుంటున్నాను। కొంచెం పిండిని వేసాను, అది పైకి తేలి వచ్చేసింది కదా, సో ఆయిల్ బాగా వేడెక్కిందండి। ఇప్పుడు గులాబ్ జామున్స్ని మనము కాల్చుకుందాము। లో ఫ్లేమ్లో పెట్టుకొని గులాబ్ జామున్స్ని కాల్చుకోవాలి, అప్పుడైతేనే మనకి లోపల వరకు బాగా కాలుతాయన్నమాట। వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మనము బాగా కాల్చుకోవాలండి, ఎర్రగా వచ్చేదాకా కాల్చుకోవాలి। బాగా ఎర్రగా కాల్చుకోవడం వలన గులాబ్ జామున్స్ మంచి టేస్ట్ వస్తాయి, అలాగే విరగకుండా ఉంటాయి। ఇలాగా ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలండి, తర్వాత ఇవన్నీ కూడా నేను తీసేస్తున్నాను। ఇలాగే మిగిలిన ఉండలన్నిటినీ కాల్చుకున్నాను। ఇప్పుడు మనము పాకంని ప్రిపేర్ చేసుకుందాము। పాకం ప్రిపేర్ చేయడం కోసం ఇలా ఒక పెద్ద గిన్నెని తీసుకోండి, ఎందుకంటే తర్వాత మనము గులాబ్ జామున్స్ని కూడా ఇందులోనే వేయాలి కాబట్టి పెద్ద గిన్నెని తీసుకోండి। ఇప్పుడు మన ఇంట్లో ఇలాంటి వాటర్ గ్లాసెస్ ఉంటాయి కదా, ఇలాంటి గ్లాస్ తోటి ఒక 1.5 గ్లాస్ వరకు షుగర్ని తీసుకుంటున్నాను। ఇప్పుడు 1.5 గ్లాస్ షుగర్ని తీసుకున్నాను కాబట్టి వాటర్ని కూడా 1.5 గ్లాసు తీసుకోవాలి। ఇప్పుడు దీన్ని మనము పొయ్యి మీద పెట్టుకొని పాకంని ప్రిపేర్ చేసుకుందాం। ఇప్పుడు షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని యాడ్ చేస్తున్నాను।
ఈ పాకం ఎలాంటి టెక్స్చర్ రావాలంటే మనం వేలితో తాకి చూసినప్పుడు బంకగా రావాలన్నమాట. తీగ పాకం అయితే రానవసరం లేదండి. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది, దీన్ని ఆఫ్ చేసేసాను. ఇప్పుడు గులాబ్ జామున్ ఉండలు పూర్తిగా చల్లబడ్డాయండి. ఇప్పుడు ఇవి వేడిగా ఉన్న పాకంలోకి యాడ్ చేస్తున్నాను. పాకము అలాగే ఉండలు ఈ రెండింటిలో ఏదైనా ఒకటి మాత్రమే బాగా వేడిగా ఉండాలండి, రెండవది చల్లగా ఉండాలి, లేదంటే గోరువెచ్చగా ఉండాలి. అప్పుడే మనకి ఉండలు అనేవి ఇరగకుండా వస్తాయి. రెండు వేడిగా ఉన్నప్పుడు కనుక కలిపామంటే మనకు ఉండలు అనేవి క్రాక్స్ వచ్చి విరిగిపోతాయి. ఇప్పుడు వీటిని కాసేపు నాననిద్దాము. ఇప్పుడు చూడండి, గులాబ్ జామున్స్ బాగా నాని కొంచెం ఉబ్బాయి కదా, అయినా కూడా ఎటువంటి క్రాక్స్ రాకుండా చాలా చక్కగా ఉన్నాయి కదా. ఇవి చాలా జ్యూసీగా సాఫ్ట్గా వచ్చాయండి. మీకు కట్ చేసి చూపిస్తాను, చూడండి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.